ఇక్కడ మన దగ్గర 15 ప్రొజెక్టర్స్ అయితే ఉన్నాయి గాయస్. ఈరోజు ఈ 15 ప్రొజెక్టర్స్ని అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క దాని స్పెసిఫికేషన్స్ మాట్లాడుకుంటూ ఒక్కొక్క ప్రొజెక్టర్ స్పెషాలిటీ ఏంటి, ప్రైస్ ఎంత, ఆఫ్లైన్ ప్రైస్కి ఆన్లైన్ ప్రైస్కి డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ మనం క్లియర్ కట్గా చూద్దాం. వీడియో లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. వీడియో లెంత్ అయితే ఎక్కువ ఉంటుంది, కాకపోతే ఇంతవరకు యూట్యూబ్లో ఎవరో చేయలేదు ఇన్ని ప్రొడక్ట్స్ ఎట్ ఏ టైమ్ అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ అనేది. సో ప్రతిదీ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో కాబట్టి లాస్ట్ వరకు చూడండి అండ్ వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి. అలాగే వీళ్ళు స్టోరీ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడి నుంచి అయితే ఒకసారి చెక్ చేసుకోండి. హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం ఒక సరికొత్త ప్లేస్కి వచ్చాం. అది మన నెల్లూరులో ఒక స్మార్ట్ హబ్ స్టోర్కి అయితే వచ్చాను అనమాట. ఇక్కడ మీకు సీసీ కెమెరాల దగ్గర నుంచి పెద్ద పెద్ద 4K 3D ప్రొజెక్టర్ వర్క్స్ అయితే దొరుకుతాయి అనమాట. ఇది మీకు ఆన్లైన్లో ఉంటుంది, అమెజాన్ లైక్ వాళ్ళ ఓన్ సైట్లో ఉంటుంది, లేదంటే మీరు డైరెక్ట్గా వచ్చి ఇక్కడి నుంచి అయినా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో నేనే షాక్ అయ్యాను ఫస్ట్, ఏంటి మన నెల్లూరులో ఒక అమెజాన్ సెల్లరు, అలాగే మనకు వచ్చేసి ఒక స్మార్ట్ హబ్ ఉందని అయితే నేను అసలు బిలీవ్ చేయలేదు అనమాట. సో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండేసరికి అసలు వచ్చి ఇక్కడ అసలు ఏమేమి ప్రొడక్ట్స్ దొరుకుతాయి, వాటి ప్రైస్ ఎంత ఉంది, అవన్నీ అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే. ఇక్కడ మనకి చాలా ప్రొడక్ట్స్ ఉంటాయన్నమాట, స్మార్ట్ ప్రొడక్ట్స్ ఒక 15 ప్రొడక్ట్స్ వరకు అయితే వీళ్ళు సేల్ చేస్తారు. ఆ కథ ఏంటో చూద్దాం. సో ప్రతి ఒక్కరు వీడియో లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి, చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే వీళ్ళ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయన్నమాట, అమెజాన్ సైట్ కావచ్చు, వీళ్ళ ఓన్ సైట్ కావచ్చు, ఆర్ అదర్వైజ్ వచ్చేసి వీరు డైరెక్ట్ మీరు ఇక్కడ నెల్లూరు చుట్టుపక్కల ఉంటే డైరెక్ట్గా వచ్చి కూడా ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఎవ్రీ డీటెయిల్ పింగ్ చేస్తున్న వీడియో లాస్ట్ వరకు చూడండి, చూశాక ఈ ప్రైజ్లకి వేరే ఒకటి ప్రైజ్ కంపేర్ చేసుకొని అప్పుడే మీరు అయితే ప్రొడక్ట్ అయితే పర్చేస్ చేయండి అనమాట. సరే మనకి ఏమాత్రం లేట్ చేయకుండా వీళ్ళ దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయో చూసేద్దాం, వచ్చేయండి. మనకి ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ నెంబర్ ఆఫ్ ప్రొజెక్టర్స్ చూద్దాం. సో మనం ఇక్కడ చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 14, 15 ప్రొజెక్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు పవర్ కట్ అయింది, సో కాబట్టి మనకి ప్రజెంట్ ఒక్కొక్క ప్రొజెక్టర్ రేట్ అయితే చూద్దాం. సో అసలు ఫస్ట్ ప్రొజెక్టర్ ఏంటి, దాని స్పెసిఫికేషన్ ఏంటి, రేట్ అయితే చూద్దాం మొత్తం. అండ్ ఇక్కడ ఏంటంటే అండ్ వీటిలోనే మనకి వైడ్ 1 L1 సపోర్ట్ అన్న ఒక ప్రొజెక్టర్స్ కూడా అయితే కొన్ని ఉన్నాయన్నమాట. సో ఒక ప్రొజెక్టర్ మనం సపరేట్గా ఒక వీడియోలో రివ్యూ కూడా చూద్దాం. ఇక్కడే ఇక్కడ స్క్రీన్ ఉంది కదా, ఈ స్క్రీన్ బట్టి రివ్యూ అయితే చూద్దాం అనమాట. సో ఫస్ట్ మనం దీని దగ్గరకు వచ్చేద్దాం. బాయ్ దీని ప్రైస్ చెప్పండి, ఇది ఎంత, దీని ప్రైస్? ఇది అమెజాన్లో 14,000 మనం ప్రొజెక్టర్ బేసిక్ వచ్చేసి ఇది ఫోకస్ అడ్జస్ట్ చేసుకుంటామండి. ఓకే, ఇది ఫోకస్, మనం ప్రొజెక్టర్ యొక్క ఫోకస్ అడ్జస్ట్ చేసుకుంటాము. ఓకే, ఇక్కడ వచ్చేసి బ్యాక్ వచ్చేసి కీస్టోన్ అడ్జస్ట్ చేసుకుంటాము. ఓకే, ఈ ప్రొజెక్టర్లో వచ్చేసి 1 HDMI పోర్టు, 2 USB పోర్ట్స్ ఉంటాయి. ఓకే, ఇది ఆండ్రాయిడ్ 9.0 వస్తుంది, బ్లూటూత్ 5.0 వస్తుంది, వైఫై ఉంటుంది. ఓకే, మనం వైఫై కనెక్ట్ చేసి మనం అన్ని OTT యాప్స్ని మనము యూజ్ చేసుకొని మనం ఆన్లైన్ కంటెంట్ అంతా వాచ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, గూగుల్ ప్లేస్టోర్ ఉంటుంది. ఇది బ్యాటరీ ఇన్బిల్ట్ లేకుంటే పవర్ కార్డ్? మన దగ్గర బ్యాటరీ ఇన్బిల్ట్ బ్యాటరీ ఉండే ప్రొజెక్టర్స్ లేవు, అన్ని పవర్ కార్డ్ తోనే మనం. అంటే పవర్ కార్డ్ ఉంటే హెవీ అన్నమాట, మీరు ఎంత సేపు అయినా ఎక్కువ సేపు వాడుకోవచ్చు, బ్యాటరీ ఉంటే లిమిటెడ్. బ్యాటరీ మన దగ్గర లేదు కాబట్టి మన అన్ని పవర్ కార్డే ఉంటాయి. ఇక్కడ పవర్ కార్డ్ ఇది ఫుల్ HD ప్రొజెక్టర్ అండి, 1080p రెజల్యూషన్ లో మనకు ఉంటుంది. ఈ మనం 4K రెజల్యూషన్ వీడియోస్ కూడా మనం ప్లే చేసుకోవచ్చు. ఇది మీ ఓన్ బ్రాండ్ ఏవి అండి? ఇది మా బ్రాండ్ అండి. ఓకే, అయితే 12,000 ప్రొజెక్ట్ అనమాట. సో ఇది చూడండి ఎంత హెవీ, వెయిట్ కూడా బాగుంది ఇది. సో ఈ 12 హెవీ బాడీ అని మనం చెప్పవచ్చు, అండ్ మనకి హెవీగా వాడుకోవచ్చు దీన్ని. 200 inches స్క్రీన్ వరకు మనం వాచ్ చేసుకోవచ్చు, 200 inches స్క్రీన్ వరకు మనం ఇప్పుడు IPL మ్యాచెస్ అన్ని వాడు చూసుకోవచ్చు దీంట్లో అయితే. ఓకే గుడ్ గుడ్, ఇదైతే 12,000 వేల సైట్ లో, అమెజాన్ లో 14,000 అనమాట. సరే అది పక్కన పెట్టద్దు. ఇంకోటి వచ్చేసి ఇక్కడ బుడ్డి ప్రొజెక్టర్ ఒకటి ఉంది. సో దీని పరిస్థితి, ఇది ప్రైస్ ఎంత? ఇది మా స్టోర్ లో ఉండే లోయెస్ట్ ప్రైస్ ప్రొజెక్టర్ అండి. ఇది ఎంత ప్రైస్ అండి? ఇది ఇది మన ప్రొజెక్ట్ మనకి 6,000 rupees ఇస్తామండి. ఇది కూడా మనకి 150 inches స్క్రీన్ వరకు వెళ్తుంది. ఓకే, మనం దీంట్లో బిల్ట్ ఇన్ ఆండ్రాయిడ్ ఉండదు కాబట్టి మనం ఫైర్ టీవీ స్టిక్ కానీ. ఓకే, ఓన్లీ 6,000 ఇది? 6,000 rupees వస్తుంది. ఓకే, ఇది మన స్టోర్ లో. అమెజాన్ అయితే? అమెజాన్ లో వచ్చేసి మేము అమెజాన్ లో స్టోర్ చేయలేదు. అమెజాన్ లో మనకి 9,000 rupees వరకు సేల్ చేస్తున్నారండి. ఓకే, సో జస్ట్ 6,000 అండి ప్రొజెక్టర్. అసలు ప్రొజెక్టర్ 6,000 ఏంటండి బాబు, ఒక ఫోనే రావట్లేదు. ఇది ఇది నుంచి సపోర్ట్ చేస్తుందండి 120 inches వరకు వెళ్తుంది. అంటే మనం సపోజ్ మనం ఎల్ఈడి టీవీ తీసుకోవాలంటే 7,000 పెట్టం, 32 inches రాదు. అవునండి, ఇది మనకి 100 inches, 120 inches మనం ప్లే చేసుకోవచ్చు. కనెక్టివిటీ ఏంటండి దీనికి? కనెక్టివిటీ వచ్చేసి మనకి చూపిస్తాను, ఓపెన్ చేస్తున్నా.
దీంట్లో మనకి ప్రతి ప్రొజెక్టర్ కి మనకి పవర్ అడాప్టర్ ఇస్తాము, రిమోట్ ఇస్తాము, యూజర్ కేబుల్ ఉంటుంది, కొన్నింటికి హెచ్డిఎంఐ కేబుల్ కూడా ఉంటుంది. ఇది ప్రొజెక్టర్ అండి. దీంట్లో వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి 2 యుఎస్బి పోర్ట్లు ఉంటాయి, ఒక హెచ్డిఎంఐ పోర్ట్ ఉంటుంది. మనము ఏవి ఆడియో వీడియో పోర్ట్ ఉంటుంది, ప్లస్ మనము మన ఈ 3.5 mm జాక్ ఉంటుంది. దీని ద్వారా మనం సౌండ్ బార్ కి హోమ్ థియేటర్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఆపరేషన్ ఇక్కడ ఇక్కడ ఉంటుంది, ఇలా ఉంటాయి. దీని ఫోకస్ వచ్చేసి ఇలా కూడా ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీని ద్వారా వచ్చేసి మనం 100 inches వరకు, మనం 100 to 120 inches వరకు స్క్రీన్ వరకు మనం వెళ్ళొచ్చు. 6,000 rupees 120 inches వరకు మనకి బయట వచ్చేసి 9,000 rupees సేల్ చేస్తున్నారండి అమెజాన్ లో. బిల్ట్ స్పీకర్ ఉంటుందా? బిల్ట్ ఇన్ స్పీకర్, అన్ని ప్రొజెక్టర్ కి బిల్ట్ ఇన్ స్పీకర్ ఉంటుంది. ఓకే, మనం ఎక్స్ట్రా స్పీకర్ కావాలంటే మనం బ్లూటూత్ ద్వారా గానీ లేకపోతే 3.5 mm జాక్ ద్వారా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సూపర్, 6,000 ప్రొజెక్టర్. సో దీని తర్వాత ఇక నెక్స్ట్ బడ్జెట్ లో ఈ ప్రొజెక్ట్ ఉండేది మన దగ్గర. నెక్స్ట్ బడ్జెట్ ప్రొజెక్టర్ చిన్న, ఇది చిన్న ప్రొజెక్టర్ అండి. ఇది అమెజాన్ లో మనం 12,000 to 13,000 సేల్ చేస్తాము. డైరెక్ట్ ప్రైస్ వచ్చేసి 9,000 rupees అయినా మీకు. స్టోర్ లైట్ ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్ అండి. ఆండ్రాయిడ్ 9.0 తో వస్తుంది. 2 GB ర్యామ్ అండ్ 16 GB మెమరీతో వస్తుంది. ఇది చాలా బాగుంటుంది క్వాలిటీ ప్రొజెక్టర్. చాలా బాగుంటుంది, నైస్ చూడడానికి బాగుంటుంది, పిక్చర్ కూడా చాలా క్వాలిటీ ఉంటుంది. ఇది నేటివ్ రెజల్యూషన్ 1000 ఫుల్ హెచ్డి అండి. ఇది మాన్యు, ఇక్కడ కీస్ట్ మనకి ఇక్కడ ఫోకస్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇది వచ్చేసి 4D కీస్టోన్, అంటే మనం ఒక మూలన పెట్టుకొని కూడా మనం వీడియోస్, మనం సపోజ్ మనం స్ట్రైట్ గా కాకుండా ఒక మూలన పెట్టుకోకూడదు, మనము వీడియోస్ మనం వాచ్ చేయొచ్చు. దీంట్లో వచ్చేసి మనకి ఒక యూఎస్బి ఉంటుంది, మన హెచ్డిఎంఐ ఉంటుంది, మెమరీ కార్డు కూడా పెట్టుకోవచ్చు. 3.5 mm జాక్ ఉంటుంది. ఇక్కడ పవర్ ఇచ్చుకుంటామండి. ఇది మొబైల్ కనెక్ట్ అవుతుంది, ఇది మొబైల్ కూడా మనం కనెక్ట్ చేసుకో. మెరాకాష్ అని ఒక మెరాకాష్ వైర్లెస్ డిస్ప్లే ఉంటుంది. ఇవన్నీ కూడా మొబైల్ కనెక్ట్, అన్ని మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు. అన్నిట్లోని ఆండ్రాయిడ్ 9.0 వాయిస్ ఉంటుంది. మెరాకాష్ అనే ఒక పైన బటన్స్ ఉంటాయి. డిజైన్ కూడా చాలా బాగుంటుంది. 9,000 rupees మన స్టోర్ లో అయితే. బయట అమెజాన్ లో కాస్ట్ ఎక్కువ, బయట అమెజాన్ లో వచ్చేసి 3,000 rupees డిస్కౌంట్ ఎక్కువ ఉంటుంది. మనం ఇంక డిస్కౌంట్ ఇస్తాం డైరెక్ట్ గా వస్తే. గైస్ ఇది 9,000 మాత్రమే. సో 6,900 ప్రొజెక్ట్ అంటే నేను ఇక్కడే చూస్తున్నాను. సో మరి నెక్స్ట్ మన బడ్జెట్, నెక్స్ట్ మన దగ్గర ఇంకా వెరైటీ ఏం ప్రొజెక్టర్స్ ఉన్నాయి? ఇదేదో కొంచెం కొత్తగా ఉంది, ఇదేంటిది? ఇది మనకి అవున్ ET50S అండి. ఇది అవున్ ET50S అండి. అవున్ ఈజ్ మా బ్రాండ్. ఇది మోడల్ నేమ్ అండి. ఇది వచ్చేసి టేబుల్ టాప్ మోడల్ అండి. మనం కావాలంటే మనం మౌంట్ కూడా చేసుకోవచ్చు టాప్ లో. టేబుల్ టాప్ ఇది, ఓపెన్ చేస్తున్నాను. ఇది అమెజాన్ లో వచ్చేసి మనకి 15,000 to 16,000 rupees అండి. మన స్టోర్ లో 12,000 rupees వస్తుంది. 4,000 rupees డిస్కౌంట్ కూడా ఉంటుంది. స్టోర్ నెంబర్ ఇస్తాను, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే. సో మీరు స్టోర్ కాంటాక్ట్ అయ్యారంటే ఇంకొంచెం బెటర్, అంటే నాకు తెలిసి 12,000, 10,000, 6,000 ప్రొజెక్టర్స్ అంటే అమెజాన్ అసలు ఇంపాసిబుల్. సో దీని స్పెసిఫికేషన్ చెప్పండి బ్రదర్. ఇది ఆండ్రాయిడ్ 9.0 తో వస్తుంది. ఇందాక మనం చూసాం కదా, ఫోకస్ అడ్జస్ట్ చేసుకోవాలంటే బై మాన్యువల్ లో చేసుకోవాలి. కానీ ఇది ఎలక్ట్రానిక్ ఫోకస్ తో వస్తుంది, అంటే ఫోకస్ ని మనం రిమోట్ తో అడ్జస్ట్ చేసుకుంటాము. ప్రతిసారి మనం కావాలనుకుంటే రిమోట్ తో అడ్జస్ట్ మనం మాన్యువల్ గా చేయడం ఉండదు. ఇది అడ్వాన్స్ టెక్నాలజీతో వస్తుంది ఫోకస్ అండి. ఇక్కడ పైన పవర్ బటన్ ఉంటుంది. ఇది ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్ అండి. ఇది ఒక హెచ్డిఎంఐ, 1 USB పోర్ట్ అండ్ ఏవి 3.5 mm జాక్ తో వస్తుంది. దీంట్లో ఇన్బిల్ట్ బ్లూటూత్ ఉంటుంది, గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది. మనం ఏ యాప్ అయినా అన్ని ఓటీటీ యాప్స్ మనం వాచ్ డౌన్లోడ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనం ప్లే స్టోర్ నుంచి అన్ని యాప్స్ 5,000+ యాప్స్ మనం డౌన్లోడ్ చేసుకొని మనం వాచ్ చేసుకోవచ్చు. స్టోర్ లో మనం 12,000 rupees వస్తుంది. అమెజాన్ లో వచ్చేసి 16,000 rupees ఉంటుంది. నెంబర్ ఉంటుంది కింద, ఆ నెంబర్ అప్రోచ్ చేసి మీరు డెలివరీస్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. మేము ఈ బ్రాండ్ మాదేను, ఇండియాలో మేమే మ్యానుఫాక్చరర్స్, ట్రేడ్ మార్క్ అండ్ రిజిస్టర్డ్ మొత్తం మాదే ఉంటుంది. ప్రతి ఒక్క ప్రాజెక్ట్ మనకి బిఏఎస్ సర్టిఫికేషన్ తో వస్తుంది అండి. దీనికి రిమోట్, దీనికి వచ్చేసి యాక్సెసరీస్ రిమోట్ వస్తుంది, హెచ్డిఎంఐ కేబుల్, యూజర్ మాన్యువల్, పవర్ కేబుల్ వస్తాయండి. ఇది చాలా బాగుంటుంది ఈ ప్రాజెక్ట్. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే మోడల్ ఏంటి మన దాంట్లో? ఇదేదో కొంచెం కొత్తగా ఉంది, వింతగా ఉంది. ఇది ఇది ఇందాక మనం చూసాం 9,000 rupees లో. 9,000 rupees లో ప్రొజెక్టర్ వచ్చే ప్రొజెక్టర్ ఇంకొక ప్రొజెక్టర్ అండి ఇది. ఇది తక్కువ, అంటే బిలో 10,000 rupees. ఇది i9 Pro Max అండి. అవును, i9 Pro Max. ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ 9.0 తో వస్తుంది. 720p క్వాలిటీ అండి. అండ్ హెచ్డి క్వాలిటీతో మనం చూడవచ్చు. ఇది 720p, మనం 4K రెజల్యూషన్ వరకు మనం వీడియోస్ వాచ్ చేసుకోవచ్చు.
ఇది ప్రొజెక్టర్ అండి. ఇది మీకు సీల్డ్ తో వస్తుంది. ఈ ఫోకస్ అండి, ఇక్కడ ఫోకస్ ఉంటుంది. ఇక్కడ మనం లెన్స్ క్యాప్ తీస్తున్నాను. లెన్స్ క్యాప్ తీసి ఇది ఫోకస్ అండి. i9 Pro Max మోడల్, 720p రిజల్యూషన్, ఆండ్రాయిడ్ 9.0 తో వస్తుంది. మనకు వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక యుఎస్బి పోర్టు, ఒక హెచ్డిఎంఐ పోర్ట్ ఉంటుంది. ఇక్కడ మనకి ఇంకో హెచ్డిఎంఐ పోర్ట్ ఉంటుంది, విజిఐ కేబుల్ ఉంటుంది, మెమరీ కార్డు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఏవి పోర్ట్ ఉంటుంది, 3.5 mm ఉంటుంది. 3.5 mm ద్వారా మనము ఆడియో కనెక్ట్ చేసుకోవచ్చు, హోమ్ థియేటర్ కానీ సౌండ్ బార్ కనెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో బ్లూటూత్ కూడా ఉంటుంది, మీరు వైర్లెస్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, కనెక్ట్ చేసుకోవచ్చు బ్లూటూత్ సౌండ్ బార్స్ ని. ఇక్కడ మనం ఇక్కడ మనకి పవర్ ఆన్ బటన్, ఇక్కడ బటన్స్ ఉంటాయి, మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఫోకస్ కీస్టోన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫోకస్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, కీస్టోన్ కూడా మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది 720p రెజల్యూషన్ ప్రొజెక్టర్. మన స్టోర్ లో ఇది మనము 9,000 rupees సేల్ చేస్తాము. అమెజాన్ లో వచ్చేసి మనకి 12,000 rupees వరకు మనకి డిస్కౌంట్ ఉందండి. ఇది కూడా మనకు 150 ఇంచెస్ వరకు మనం రెజల్యూషన్ మనకు పెంచు చూసుకోవచ్చు అండి స్క్రీన్ సైజు. బట్ ఏంటంటే 100-120 ఇంచెస్ మనకి మంచిగా స్క్రీన్ అనేది మనకి పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది. బియాండ్ దట్ ఏంటంటే మనకి దీని లైట్ అండ్ లూమెన్స్ అంటే తక్కువ ఉంటుంది కాబట్టి మనం 100-120 ఇంచెస్ రికమెండెడ్ స్క్రీన్ సైజ్. మనం 150-200 ఇంచెస్ వరకు మనం చూసుకోవచ్చు మొబైల్. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రొజెక్టర్ కొంచెం, ఇది కొంచెం డిఫరెంట్ ఉంది. ఇది W2 Pro ప్రొజెక్టర్ అండి. ఇది ఇది కూడా మనకి ఆండ్రాయిడ్ 9.0 వస్తుంది. ప్రజెంట్ అన్ని ఇండస్ట్రీలో ఉండే అన్ని ప్రొజెక్టర్స్ ఆండ్రాయిడ్ 9.0 తోనే ఉంటాయి. ఆండ్రాయిడ్ 11 ప్రొజెక్టర్స్, ఆండ్రాయిడ్ 10 ప్రొజెక్టర్స్ ఇంకా రాలేదండి. సో ఇది వచ్చేసి దీంట్లో వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ 9.0 తో ఉంటుంది. ఇది మనకి 7,000 lumens అనే లుమెన్స్ బ్రైట్నెస్ ఉంటుంది. బ్రైట్నెస్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ ప్రొజెక్టర్ వచ్చేసి ఇది ఫోకస్ లెన్స్ క్యాప్. ఇక్కడ మనం ఇది ఫోకస్ ఇక్కడ నుంచి వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇది ఫోకస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి కీస్టోన్ అడ్జస్ట్ అండి. దీంట్లో వచ్చేసి ఈ సైడ్ వచ్చేసి టూ హెచ్డిఎంఐ పోర్ట్లు ఉంటాయి, 2 USB పోర్ట్లు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఏవి పోర్ట్ ఉంటుంది. ఈ హెచ్డిఎంఐ పోర్ట్లో మనం అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ కానీ లేకపోతే మనం మన దగ్గర ఉండే సెట్అప్ బాక్స్ కానీ ఏదైనా కనెక్ట్ చేసుకుని మనం ప్లే చేసుకోవచ్చు. దీంట్లో బిల్ట్ ఇన్ ఆండ్రాయిడ్ ఉంది కాబట్టి మనం ఫైర్ టీవీ స్టిక్ ఏం అవసరం ఉండదు. మనం అమెజాన్ ప్రైమ్ వీడియో కానీ నెట్ఫ్లిక్స్ కానీ లేకపోతే G5 కానీ అన్ని ఓటీటీ యాప్స్ మనం బిల్ట్ ఇన్ ఆండ్రాయిడ్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది 200 inches స్క్రీన్ వరకు సపోర్ట్ చేస్తుంది. దీని కాస్ట్ ఇది వచ్చేసి అమెజాన్ లో మనకి 16,000 rupees అంటే మన వెబ్సైట్ లో వచ్చేసి 12-13,000 rupees ఉంటుంది. మనం 3,000 డిస్కౌంట్ ఇస్తాం డైరెక్ట్ కస్టమర్స్. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది స్మార్ట్ ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు. ఇది కూడా 1080p ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్. ఇది మన 4K రెజల్యూషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. చాలా బాగుంటుంది క్వాలిటీ. 7,000 lumens బ్రైట్నెస్ వస్తుంది. బ్రైట్నెస్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రొజెక్టర్ ఇక్కడ 3D గ్లాస్ పెట్టిన. దీని పరిస్థితి ఇది చూడడానికి కూడా చాలా పెద్ద ప్రొజెక్టర్ లాగా ఉంది. ఈ ప్రతి ప్రొజెక్టర్ కి మేము 3D గ్లాసెస్ కూడా ఇస్తాము. ఈ 3D గ్లాస్ ఎలా వర్క్ అవుతాయి? ఈ 3D ఈ అన్ని ప్రొజెక్టర్లు రెడ్ బ్లూ 3D సపోర్ట్ చేస్తాయి. ఇవి యాక్టివ్ 3D కాదు, పాసివ్ 3D ఓన్లీ. మనము 3D మూవీస్ ప్లే చేసుకుని ఇవి చూసినప్పుడు 3D ఎఫెక్ట్ అనేది కొంచెం వస్తుంది. కరెంట్ నవ్ డేస్ మనకి టీవీలు కూడా 3D టీవీలు రావట్లేదు, అన్ని వచ్చేసి నార్మల్ టీవీలో వస్తున్నాయి. సో ప్రొజెక్టర్లు కూడా 3D ప్రొజెక్టర్లు కాదు, కాదు ఇవి మన కొంచెం 3D అనేది సపోర్ట్ అనేది ఉంటుంది. ఇది ఆటో ఇప్పుడు మనం జాస్ట్ ఇప్పటి వరకు మనము ఫోకస్ అనేది మనం మాన్యువల్ గా చేతితో అడ్జస్ట్ చేసుకునే చూసాము. నెక్స్ట్ రిమోట్ తో అడ్జస్ట్ చేసుకునేది ఉంటుంది. ఇది ఆటో ఫోకస్ వస్తుంది. మనము స్క్రీన్ మీద పెట్టగానే మనకి ఆటోమేటిక్ గా ఫోకస్ అనేది అడ్జస్ట్ అవుతుంది, అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. దీంట్లో అడ్వాన్స్ టెక్నాలజీ దీంట్లో కెమెరా ఉంటుంది. ఈ కెమెరా యూజ్ చేసుకుని ఆటోమేటిక్ గా మనకి ఫోకస్ అనేది అడ్జస్ట్ అవుతుంది. 4K అల్ట్రా క్లియర్ ఉంది. ఇది కూడా ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్ అనేది, కానీ 4K వరకు అప్స్కేల్ చేసుకుంటుంది. 4K కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. ఇది లెన్స్. ఇది లెన్స్ అండి. ఇది మనకి ప్రొజెక్టర్ పెట్టగానే మనకి ఇంకా బటన్స్ కూడా ఏముండవు. ఇది ఆటోమేటిక్ ప్రొజెక్టర్ అండి. ఆటోమేటిక్ గా మనకి ఫోకస్ అనేది అడ్జస్ట్ అవుతుంది. ఇక్కడ కెమెరాస్ ఉంటాయి, త్రూ కెమెరాస్ ఇది ఆటోమేటిక్ గా ప్రొజెక్టర్ అడ్జస్ట్ చేసుకుంటుంది. సూపర్ స్మార్ట్ అని చెప్పొచ్చు. సో కెమెరాస్ మానిటర్ చేసి ఆటోమేటిక్ గా ఫోకస్ అడ్జస్ట్ చేస్తుంది అనమాట. సో బిందాస్ గా మనం కుర్చీలో కూర్చుంటే అదే అన్ని చేస్తాం. కరెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో చీపెస్ట్ ఆటో ఫోకస్ పొజిషన్ ఇదే అండి. దీంట్లో మనకి వచ్చేసి
ఆండ్రాయిడ్ 9.0తో వస్తుంది. 2GB ర్యామ్ అండ్ 16GB మెమరీతో కూడా వస్తుంది. ఇక్కడ 1 HDMI పోర్ట్, 1 SD పోర్ట్ ఉంటాయి. బ్లూటూత్ 5.0తో వస్తాయండి. మనం త్రూ బ్లూటూత్ వీ కెన్ కనెక్ట్, మనం కనెక్ట్ చేసుకో బ్లూటూత్ స్పీకర్లో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ పవర్ ఇచ్చుకుంటాము. ఇది వచ్చేసి మనకి 20,000 రూపీస్ అమెజాన్ లో ఉంటుంది. 16,000 రూపీస్ మనకి 16,000 రూపాయలు మన వెబ్సైట్ లో ఉంటుందండి. కెమెరాస్ ఉన్న ప్రొజెక్టర్, ఆటో ఫోకస్ ఉంది, ఎవ్రీథింగ్ ఇది స్మార్ట్ ప్రొజెక్టర్ అన్నమాట. కేవలం 16,000 స్టోర్ లో అవైలబిలిటీ ఉంది. అన్ని మనకి అన్ని మన ఓటీటీ యాప్స్ మొత్తం బిల్ట్ ఇన్ ఉంటాయి. ఓకే, సూపర్. మనం కూడా ఇన్స్టాల్ చేస్తాం. మేము ప్రతి ఒక్క ప్రొజెక్టర్ కి మేము ఓటీటీ యాప్స్ బిల్ట్ ఇన్ ఇస్తాము. ఓకే, లేనివి మనం గూగుల్ ప్లే స్టోర్ నుంచి, యాప్ స్టోర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు అండి. స్పీకర్ క్వాలిటీ కూడా 10 వాట్స్ వస్తుంది. స్పీకర్ కూడా మన చిన్న రూమ్స్ కి స్పీకర్స్ కూడా అవసరం ఉండదు. మనం ఎక్స్టర్నల్ స్పీకర్ తో కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అండి ఈ ప్రొజెక్టర్ కి. చాలా బాగుంటుంది. కాంపాక్ట్ మోడల్. ఇది కూడా మనకి 200 inches వరకు వెళ్తుంది అండి. ఇది వచ్చేసి 9,000 lumens బ్రైట్నెస్ తో వస్తుంది. ఇది మనం డే లైట్ లో కూడా మనం కొంచెం యూజ్ చేసుకోవచ్చు. మనం ఐపీఎల్ మ్యాచెస్ అన్ని యూజ్ చేసుకోవచ్చు దీంట్లో వచ్చేసి ఈ ప్రొజెక్ట్. 9,000 lumens అసలు నాకు తెలిసి టాప్ ఎండ్ లో ఉంది మొత్తం. స్పెసిఫికేషన్స్ అన్ని కూడా చాలా బాగుంటుంది. కలర్ కానీ ప్లాస్టిక్ క్వాలిటీ అన్ని బాగుంటాయి అండి దీంట్లో. ఆండ్రాయిడ్ 9.0తో వస్తుంది. ఇన్ ఫ్యూచర్ ఆండ్రాయిడ్ 11తో కూడా త్వరలోనే వస్తుంది అండి. ఓకే, సూపర్. ఇక మన దగ్గర ఉన్న నెక్స్ట్ ప్రొజెక్టర్, సో నెక్స్ట్ ఈ ప్రొజెక్టర్ ఏంటండి? ఇది వచ్చేసి మనకి గూగుల్ మనకి సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ తో వస్తుంది అండి. లోయెస్ట్ ప్రొజెక్టర్ అండి ఇది. మనం అమెజాన్ లో వచ్చేసి మనం 18,000 సేల్ చేస్తాం. మన డైరెక్ట్ కస్టమర్స్ 12,000 రూపాయలకే మనం సేల్ చేస్తాము. చాలా డిస్కౌంట్ ఇస్తాము. స్పెసిఫికేషన్ అండి, ఇది వచ్చేసి 2GB ర్యామ్, 16GB మెమరీతో వస్తుంది. ఆండ్రాయిడ్ 9.0 తో ఉంటుంది. గూగుల్ వైడ్ వైన్ 11 సర్టిఫికేషన్ తో వస్తుంది కాబట్టి ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ అన్ని యాప్స్ మనం 1080p క్వాలిటీలో మనం చూసుకోవచ్చు. సో గైస్, ఇది చాలా చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. ఎందుకంటే ఇది వైడ్ వైన్ 11 సపోర్ట్ వచ్చే ఫస్ట్ ప్రొజెక్టర్ అన్నమాట. అది చాలా తక్కువ కాస్ట్ కి. ఇది 8K వీడియోస్ కూడా మనం డీకోడ్ చేస్తుంది. అంటే అప్ స్కేల్ చేస్తుంది అన్నమాట. డౌన్ స్కేల్ అండ్ అప్ స్కేల్ అంటారు కదా, 8K వీడియో కూడా ఇది ప్లే చేస్తుంది అన్నమాట. దీంట్లో బిల్ట్ ఇన్ డాల్బీ ఆడియో స్పీకర్స్ కూడా ఉంటాయి. ఓకే, ఫైన్. డాల్బీ ఆడియో బిల్ట్ ఇన్ ఉంటుంది. మనం అమెజాన్ ప్రైమ్ వీడియోలో మన వీడియో ప్లే చేసినప్పుడు పైన డాల్బీ ఆడియో అని కూడా మనకి పడుతుంది. ఓకే, సో ఇది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్రొజెక్టర్. చాలా బాగుంటుంది. కాస్ట్ ఎంత పడుతుందండి? ఇది మనం డైరెక్ట్ కస్టమర్స్ 12,000 రూపాయలకి ఇస్తామండి. అమెజాన్ లో వచ్చేసి 18,000 రూపాయలు ఉంటుందండి. దీని స్క్రీన్ సైజ్ ఎంత ఉంటుంది? ఇది మనకి 200-250 inches కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది వైడ్ వన్ 11 సపోర్ట్ తో వస్తుంది. గూగుల్ సర్టిఫైడ్ అండి. సూపర్ సూపర్. సో మన నెక్స్ట్ ప్రొజెక్టర్ చూద్దాం. ఇదేంటండి? ఇది మీకుల్ KP1 అండి. ఇండియాస్ ఫస్ట్ ఆండ్రాయిడ్ 11 గూగుల్ సర్టిఫైడ్ ప్రొజెక్టర్, టీవీ స్టిక్ తో వచ్చిన ప్రొజెక్టర్ అండి. ఇది బిల్ట్ ఇన్ ఆండ్రాయిడ్ 11 తో వస్తుంది. కరెంట్లీ ఇప్పుడు మన ఇండియాలో ఫస్ట్, మన ఇండియాలో మనమే ఫస్ట్ తీసుకొని వచ్చాం ఇలాంటి ప్రొజెక్టర్ ని. ఇది స్మార్ట్ ఫుల్ హెచ్డి స్మార్ట్ ప్రొజెక్టర్, ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్ తో వస్తుంది. ఇది చాలా బాగుంటుంది క్వాలిటీ. ఇది 12,000 lumens తో వస్తుంది. బ్రైట్నెస్ కూడా మనం డే లైట్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సూపర్. ఇది ఇది ఎంత సైజ్? 200 inches. ఇది కూడా 300 inches స్క్రీన్ వరకు మనం చూసుకోవచ్చు. 300 inches వరకు వెళ్తుంది అండి ఇది. ఓకే, సూపర్. ఇది చాలా బాగుంటుంది. ఓకే, అంటే ఇప్పటి వరకు చూసినట్లు ఇది అడ్వాన్స్ టెక్నాలజీ. దీంట్లో టీవీ స్టిక్ ఇన్బుల్ట్ వస్తుంది అన్నమాట. దీంట్లో వచ్చేసి బిల్ట్ ఇన్ టీవీ స్టిక్ వస్తుంది. ఓకే, ఇది ఒక గూగుల్ సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ 11 తో వస్తుంది. ఓకే, సో దీంట్లో ఉండే యాప్స్ మనం నెట్ఫ్లిక్స్ కానీ ప్రైమ్ వీడియో కానీ అన్ని వచ్చేసి మనం 1080p క్వాలిటీ చూడొచ్చు. రిమైనింగ్ ఇండియాలో ఏ ప్రొజెక్టర్ కూడా నెట్ఫ్లిక్స్ కానీ 1000 అమెజాన్ ప్రైమ్ వీడియో కానీ 720p ఆర్ HD కానీ లో క్వాలిటీలో వస్తుంది. కానీ ఈ ప్రొజెక్టర్లోనే మనకి గూగుల్ సర్టిఫైడ్ ఉంది కాబట్టి మనము ఇది అన్ని యాప్స్ మనం 1080p క్వాలిటీలో మనం చూడొచ్చు. ఒకసారి ఇది తీస్తారు, ఇది వస్తుందా బయట? ఇది మనం తీసుకోవచ్చు అండి. ఇది మనం తీసుకొని మనం టీవీ కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. టీవీ కూడా. ఓకే, ఇది వచ్చేసి HDMI కనెక్షన్. HDMI రియల్ బ్రాండ్ మీకూల్ ఉంటుంది. మీకూల్ అనే బ్రాండ్ వస్తుంది అన్నమాట. బ్రాండ్ వస్తుంది. గూగుల్ సర్టిఫైడ్ టీవీ స్టిక్ అండి. ఓకే ఓకే, షూర్ షూర్. దీని అయితే మనం రివ్యూ చేద్దాం గాయ్స్. దీని ఒకసారి ఇక్కడే స్టోర్ లోనే రివ్యూ చేద్దాం, అసలు ఎలా వస్తుంది అంటే చూద్దాం. దీని కాస్ట్ ఎంత అండి? ఇది మనకి అమెజాన్ లో 31,000 రూపీస్ అండి. ఓకే, మనం మా డైరెక్ట్ కస్టమర్ కి 25,000 రూపీస్ కి డిస్కౌంట్ ఇస్తాము. సూపర్. 6,000 తక్కువ మామూలు విషయం కాదు. HDMI పోర్ట్లు కూడా ఇక్కడ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ ఒక 2 ఉంటాయి. మొత్తం 3 HDMI పోర్ట్లు ఉంటాయి. USB ఒకటి ఉంటుంది, మైక్ మెమరీ కార్డు ఉంది, AV ఉంది, అలాగే మనకి 3.5mm జాక్ కూడా ఉంది. జాక్ కూడా కంట్రోలర్స్ వచ్చి టాప్ లో కంట్రోలర్స్ ఉన్నాయి. మనం ఫోకస్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటాము. ఓకే, క్వాలిటీ అనేది మనం డే లైట్ లో కూడా మనం వాచ్ చేసుకోవచ్చు. 12,000 lumens అంటే మామూలు విషయం కాదు. చాలా బాగుంటుంది క్వాలిటీ అండి. ఓకే, సూపర్. సరే అయితే మన దగ్గర నెక్స్ట్ ప్రొజెక్టర్ చూపిస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి మా బ్రాండ్ అవున్ బ్రాండ్ లో వచ్చిన AKY అడ్వాన్స్డ్ ప్రొజెక్టర్. ఓకే,
ఇది ఇది ఈ ప్రొజెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఇది బిగ్ చాలా బిగ్ ప్రొజెక్టర్. ఇది మనం ఇది 300 inches వరకు వెళ్తుంది. ఇక్కడ చూడండి, మనకి ఫుల్ హెచ్డి రెజల్యూషన్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 9.0 ఉంటుంది, 8000 lumens ఉంటుంది. ఐపీఎస్ స్క్రీన్, ఐపీఎస్ ఎల్సీడి స్క్రీన్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ కీ స్టోన్ అండి, మనం మాన్యువల్ కాకుండా రిమోట్ తో మనం కీ స్టోన్ కానీ ఫోకస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, చాలా బాగుంటుంది ఈ ప్రొజెక్టర్. మీకు ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ప్రొజెక్టర్ చాలా హెవీగా ఉంది. ఈ ప్రొజెక్టర్ చాలా హెవీగా ఉంటుంది. ఓకే, దీంట్లో మనకి 2-3D గ్లాసెస్ కూడా వస్తాయండి. ఓకే ఫైన్, కేబుల్స్ వస్తాయి, ఎవ్రీథింగ్ దాంట్లోనే ప్రొవైడ్ చేస్తాము. ఓకే, చాలా హెవీగా ఉంటుంది. ఇక్కడ మా బ్రాండింగ్ ఉంటుంది. సైజ్ కూడా చాలా హెవీగా ఉంది, చాలా హెవీగా ఉంటుంది. ఇది బ్రైట్నెస్ డే లైట్ లో కూడా మనం క్లియర్ గా చూసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది క్వాలిటీ అనేది. దీంట్లో వచ్చే 2 HDMI కేబుల్స్ ఉంటాయి, HDMI పోర్ట్స్ ఉంటాయి, నెక్స్ట్ 2 USB పోర్ట్స్ ఉంటాయి. ఇక్కడ మనం డైరెక్ట్ ల్యాన్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇది బిల్ట్ ఇన్ ఆండ్రాయిడ్ 9.0 తో వస్తుంది, బిల్ట్ ఇన్ 2 dual band Wi-Fi తో వస్తుంది, Wi-Fi 6 సపోర్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ ఫోకస్ అనేది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది నేను ఫోకస్ బటన్ అండి. సూపర్ సూపర్, ఇక్కడ నుంచి మనకి ఫోకస్ అనేది, మనకి బ్రైట్నెస్ అనేది వస్తుంది. మనకి వీడియో అనేది 300 inches వరకు వెళ్తుంది అండి ఇది. ఓకే, దీంట్లో కూడా మనం అన్ని యాప్స్ అనేది మన గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి అన్ని యాప్స్ మనం డౌన్లోడ్ చేసుకొని మనం అన్ని ఓటీటీ కంటెంట్స్ మనం వాచ్ చేసుకోవచ్చు. ఇది అమెజాన్ ప్రైస్ ఎంత ఉందండి? ఇది అమెజాన్ లో వచ్చేసి 24,000 rupees ఉంటుంది. మన దగ్గర 21,000 rupees ఉంటుంది, 3,000 rupees డిస్కౌంట్ ఉంటుంది. డిస్కౌంట్ ఉంటుంది. ఓకే, 21,000 కే మీకు ఇది ఒక సూపర్ ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది ఇది, అయితే నాకు బాగా నచ్చింది ఈ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ చాలా హెవీగా ఉంటుంది, చాలా బాగుంది. సో ల్యాన్ పోర్ట్ సపోర్ట్ కూడా ఏంటంటే సూపర్ అని చెప్పొచ్చు. సో మన దగ్గర ఉన్న నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటండి? ఇది వచ్చేసి ఎల్ఈడి ప్రొజెక్టర్ అని రాస్తుంది. దీని పరిస్థితి? ఇది వచ్చేసి ఎల్ఈడి ప్రొజెక్టర్. అన్ని మన దగ్గర అన్ని ఎల్ఈడి ప్రొజెక్టర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి చాలా, ఇది అడ్వాన్స్డ్ ప్రొజెక్టర్. ఇది 10,000 lumens తో వస్తుంది, బ్రైట్నెస్ తో వస్తుంది. ఇది చాలా కాంపాక్ట్ గా ఉంటుంది. దీంట్లో ఆండ్రాయిడ్ 9.0 తో ఉంటుంది, 9.0 తో వస్తుంది. దీంట్లో కూడా డాల్బీ ఆడియో సౌండ్ వస్తుంది. 1 GB ర్యామ్, 8 GB మెమరీ ఉంటుంది. ఓకే, ప్రొజెక్టర్ ఓపెన్ చేస్తున్నా మీకోసం. ఇది చూడడానికి మంచి బాక్స్ డిజైన్, ప్రింటర్ లాగా ఉంది. ఇది చాలా కంపాక్ట్ ఉంటుంది, ప్యూర్ వైట్ వస్తుంది, మిల్క్ వైట్ వస్తుంది. ఇది వచ్చేసి కీ స్టోన్ ఇక్కడ నుంచి మనం ఫోకస్ అనేది ఇక్కడ నుంచి అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేకుంటే మనం ఇది ఒక ఎలక్ట్రానిక్ ఫోకస్ అండి. ఇది ఫోకస్ మనం రిమోట్ ద్వారా మనం ఫోకస్ అడ్జస్ట్ చేసుకుంటాము. కీ స్టోన్ కూడా మనం 6D కీ స్టోన్ ఉంటుంది. ఆర్ డిజైన్ మనం స్క్రీన్కి ఎటువైపు నుంచైనా మనం ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. మన సపోజ్ ప్రొజెక్టర్ అనేది స్క్రీన్కి ఆపోజిట్లోనే కాదు, వేరే ఒక డైరెక్షన్లో పెట్టేసుకొని కూడా మనం 4D కీ స్టోన్ అడ్జస్ట్ చేసుకొని మనం మూవీస్ వాచ్ చేయొచ్చు. ఇది ఆండ్రాయిడ్ 9.0 వస్తుంది. మనకి ఇక్కడ వచ్చేసి 2 HDMI పోర్ట్స్ ఉంటాయి, 2 USB పోర్ట్స్ ఉంటాయి. ఇది పవర్ ఆన్, పవర్ ఆఫ్ అండి. ఇక్కడ 3.5 జాక్ ఉంటుంది, బిల్ట్ ఇన్ బ్లూటూత్ కూడా ఉంటుంది, వైఫై 6 సపోర్ట్ ఉంటుంది. ఈ బ్లూటూత్తో మనము వచ్చేసి మనము ఏ స్పీకర్లు అయినా మనము హోమ్ థియేటర్గా కన్వర్ట్ పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి అమెజాన్ లో మేము వచ్చేసి 21,000 సేల్ చేస్తాము. మా వెబ్సైట్ లో వచ్చేసి 3,000 rupees డిస్కౌంట్ ఉంటుంది. 10-15% ఎనీ ప్రొడక్ట్, అన్ని ప్రొడక్ట్లకి మనం 10-15% డిస్కౌంట్ కూడా ఇస్తామండి ఇక్కడ. అదే ఇది ప్రొడక్ట్ చాలా బాగుంటుంది క్వాలిటీ. ఇది డే లైట్ లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. 300 inches స్క్రీన్ వరకు మనం వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ ప్రొజెక్ట్ అండి, ఇది ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి 300 inches స్క్రీన్ వర్క్ చూడొచ్చు మనం. ఓకే, ఇది ఎవరికామ్ అనేది చైనాలో ఒక పెద్ద బ్రాండ్. ఇది ఓకే, ఆ బ్రాండ్ వచ్చేసి మన ఇండియాలో మనమే ఎక్స్క్లూజివ్ సేల్ చేస్తాము. ఓకే, ఇది చాలా బాగుంటుంది ప్రొజెక్టర్. ఓకే, ఇది కూడా ఆండ్రాయిడ్ 9.0 వస్తుంది. 1 GB ర్యామ్, 16 GB మెమరీ ఉంటుంది. మెమరీ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. సో మనం ఎన్ని యాప్స్ అయినా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. బిల్ట్ ఇన్ గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది. సో మనం అన్ని యాప్స్, ఓటీటీ యాప్స్ మనం డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి వాచ్ చేసుకోవచ్చు. ఇది 10,000 lumens బ్రైట్నెస్ వస్తుంది. ఈ బ్రైట్నెస్ మనం డే లైట్ లో కూడా మనము ఈ ప్రొజెక్టర్ వాడుకోవచ్చు. ఇక్కడ మన ఫోకస్ లెన్స్ ఇక్కడ ఉంటుంది అండి. ఫోకస్ లెన్స్ ఇక్కడ, ఫోకస్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కీ స్టోన్ కూడా అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ టచ్ స్క్రీన్ బటన్స్ ఉంటాయి. ఈ టచ్ చేస్తే చాలు, ఈ నొక్కబడలేదు, నొక్కన అవసరం లేదు. టచ్ స్క్రీన్, జస్ట్ టచ్ స్క్రీన్ బటన్స్ అంతే. ఇది ఎంత పడుతుంది ప్రొజెక్టర్? ఇది మన అమెజాన్ లో వచ్చేసి 21,000 ఉంటుంది. మన వెబ్సైట్ లో 3,000 rupees డిస్కౌంట్ తో మనం 17,000 ఇస్తాము. ఓకే, దీంట్లో కూడా మనకి విజిఏ పోర్ట్ కూడా ఎక్స్ట్రా ఉంటుంది. మనం విజిఏ పోర్ట్ యూజ్ చేస్తే మన కంప్యూటర్ యొక్క మానిటర్ కనెక్ట్ చేసుకోవచ్చు.
హెచ్డిఎంఐ పోర్ట్స్ రెండు ఉంటాయి, యూఎస్బి పోర్ట్స్ ఉంటాయి. ఈ హెచ్డిఎంఐ పోర్ట్స్లో మనం ఫైర్ టీవీ స్టిక్ కానీ లేకుంటే ఎంఐ టీవీ స్టిక్ కానీ ఏదైనా ఒక మనం పెట్టే వాచ్ ల్యాప్టాప్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ రెండు యూఎస్బి పోర్ట్స్ యూజ్ చేసుకొని మనము పెన్ డ్రైవ్లో ఉండి వాచ్ మూవీస్ కానీ ఏమైనా వాచ్ చేసుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 9.0తో వస్తుంది కాబట్టి మన మొబైల్ ఆండ్రాయిడ్ మొబైల్ కానీ ఐఓఎస్ మొబైల్ కానీ ఐఫోన్ కానీ కనెక్ట్ చేసుకొని వైర్లెస్లో మన మొబైల్ కంటెంట్ని చూసుకోవచ్చు అండి. ఓకే, ఇది కూడా చాలా బాగుంటుంది. ప్రొజెక్టర్ చాలా బిగ్ ఉంటుంది, దీని యొక్క బ్రైట్నెస్ చాలా బాగుంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇది ఇది బ్రాండింగ్ అండి. ఓకే, ఐకాన్ ఎవ్రీకాన్ మన దగ్గర నెక్స్ట్ ప్రొజెక్టర్కి వెళ్ళిపోదాం. సో మన దగ్గర అయితే నెక్స్ట్ ప్రొజెక్టర్ ఇది Z3 ప్రొజెక్టర్ అండి. ఇది లో క్వా మనకి తక్కువ ప్రైస్ లో ఎక్కువ బ్రైట్నెస్ వచ్చే ప్రొజెక్టర్. చూడడానికి కూడా చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ రేట్ వచ్చేసి మనకి వచ్చేసి అమెజాన్ లో మేము 20,000 అమ్ముతాము. ఇది డైరెక్ట్ తీసుకుంటే 16,000-3,000 నుంచి 4,000 రూపాయలు డిస్కౌంట్ కూడా వస్తుంది. మేము డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కోటికి, చెన్నైకి, అందరికి మేము ఇక్కడ నుంచి సప్లై చేస్తాము. చెప్పండి. ఇది కూడా ఆండ్రాయిడ్ 9.0తో వస్తుంది, ఆండ్రాయిడ్ బ్లూటూత్ 5.0తో వస్తుంది. మనము ఇక్కడ వచ్చేసి మనకి రెండు హెచ్డిఎంఐ పోర్ట్లు, ఒక యూఎస్బి ఉంటుంది, మనకి 3.5 ఆడియో జాక్ కూడా ఉంటుంది. బిల్ట్ ఇన్ బ్లూటూత్ ఉంటుంది కాబట్టి మనము సౌండ్ బ్లూటూత్ సౌండ్ బార్లు కానీ హోమ్ థియేటర్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి టచ్ స్క్రీన్ బటన్స్ ఉంటాయి, ఇక్కడ టచ్ స్క్రీన్ తో ఆపరేట్ చేస్తాం. ఈ బటన్ టచ్ స్క్రీన్ తో ఆపరేట్ చేయొచ్చు. ఇది ఫోకస్ లెన్స్ అండి. ఇది మన కీ స్టోన్ ఇక్కడ ఫోకస్ ఇక్కడ ఉంటుంది, మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకుంటామండి ఫోకస్. ఆ కీ స్టోన్ వచ్చేసి ఆటోమేటిక్ ఉంటుంది. నెక్స్ట్ రిమోట్ లో 6D కీ స్టోన్ కరెక్షన్ ఉంటుంది. ఆ 6D కీ స్టోన్ కరెక్షన్ చేసుకుని ఇట్లా స్క్రీన్ కి స్ట్రైట్ కాకుండా ఒక సైడ్ నుంచి కూడా మనం ఫోకస్ పెట్టుకొని మనము మూవీస్ వాచ్ చేయొచ్చు. 300 స్క్రీన్ వరకు మనకి వెళ్తుంది. ఇది దీని కాస్ట్ అండి? ఇది వచ్చేసి 21,000 రూపీస్ ఉంటుంది అమెజాన్ లో. మనం 17,000-18,000 మనం సేల్ చేస్తాం. ఓకే, గుడ్ మన దగ్గర లాస్ట్ ప్రొజెక్టర్ అయితే ఉందన్నమాట. సో మన దగ్గర ఉన్న ఫైనల్ ప్రొజెక్టర్ ఇండియాలో మోడల్, దీని గురించి చెప్పండి. చాలా స్పెషల్ ప్రొజెక్టర్ అని చెప్పారు. ఇండియాలో ఉండే బ్రైట్నెస్ లో ఉండే టాప్ ఎండ్ ప్రొజెక్టర్ అండి. దీని అంత బ్రైట్నెస్ వచ్చే ప్రొజెక్టర్ ఇండియాలోనే లేదు. ఇది మనం ఫస్ట్ రీసెంట్ గా మనం లాంచ్ చేసాము. ఇది AKY 7 Max అనే మోడల్ నేమ్ అండి. చాలా టాప్ బ్రాండ్ అండి, ఇది చాలా టాప్ మోడల్ మా బ్రాండ్ లో. ఇది మేము డైలీ ఒక 10-15 పీసెస్ సేల్ చేస్తాం. ఇవి దీంట్లో వచ్చేసి మనకి 2 HDMI పోర్ట్స్ ఉంటుంది, విజిఏ కేబుల్ ఉంటుంది, HDMI ఉంటుంది, ల్యాన్ కేబుల్ ఉంటుంది. ఇక్కడ బటన్స్ ఇక్కడ ఉంటాయి, మెనూ బటన్ కానీ అన్ని బటన్స్ ఇక్కడ ఉంటాయి. రిమోట్ లో కూడా మనం అడ్జస్ట్ చేసుకుంటాము. ఫోకస్ కీ స్టోన్ ఇక్కడ వస్తాయండి. ఫోకస్ మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకుంటాము, కీ స్టోన్ కూడా మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకుంటాము. ఇది ఎంత సైజ్ వెళ్తుంది అండి? ఇది 300 inches కంటే 350 inches వరకు వెళ్తుంది సైజ్. చాలా బ్రైట్నెస్, చాలా బ్రైట్నెస్ ఇది 12,000 lumens వరకు వస్తుంది. ఇది చాలా బ్రైట్నెస్ చాలా ఎక్కువ ఉంటుంది. మనం డే లైట్ లో కూడా మనం వాచ్ చేసుకోవచ్చు. డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చాలా హెవీగా ఉంటుంది, చాలా ఎక్సలెంట్ క్వాలిటీ అని చెప్పొచ్చు. దీని ప్రైస్ ఎంతండి? ఇది అమెజాన్ లో వచ్చేసి 26,000 రూపీస్ ఉంటుంది. ఓకే, మనకి ఆ మా వెబ్సైట్ లో మీరు డైరెక్ట్ గా వస్తే మేము 21,000 అంటే 4,000 రూపాయల డిఫరెన్స్ తో ఇస్తామండి. ఓకే ఓకే, చాలా బాగుంటుంది క్వాలిటీ. ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొజెక్టర్, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొజెక్టర్స్. రీసెంట్లీ 2023 లో లాంచ్ చేశారు ఇది. ఓకే ఓకే, చాలా బాగుంటుంది ఈ ప్రొజెక్టర్ అండి. ఓకే, సరే, మన బ్రాండింగ్ లేబుల్ కూడా ఇక్కడ ఉంటుంది. ఓకే, యా ఓకే, సూపర్. సో గైస్ చూసారు కదా, వీళ్ళ దగ్గర ఉన్న ప్రొజెక్టర్స్ అన్ని కూడా ఒక 15 models అయితే మనం డిస్ప్లే పెట్టేసి స్పెసిఫికేషన్స్ ప్రైజెస్ చెప్పాము. సో మనకి అమెజాన్ కన్నా కూడా తక్కువ కాస్ట్ ఎలా వస్తుంది, ఎక్కడ కొనాలని కూడా క్లియర్ గా చెప్పాము అనమాట. ఒకరికి ఒకసారి చెక్ చేసుకుంటే మనం అయితే వీళ్ళ దగ్గర ఉన్న సూపర్ స్మార్ట్ ప్రొజెక్టర్ అయితే డెమో కూడా ఇప్పిస్తాను అనమాట నెక్స్ట్ వీడియోలో. సో ఆ వీడియో కూడా చూస్తే మీకు ఇంకొంచెం వీళ్ళ బ్రాండ్ ఏంటి, క్వాలిటీ ఏంటి వగైరా వగైరా అయితే మీకైతే ఇంకొంచెం వీళ్ళ బ్రాండ్ మీద అయితే బిలీవ్ అయితే వస్తుంది అనమాట. సో వీళ్ళు రెండు దిక్కులు అయితే సేల్ చేస్తారు, ఒకటి అమెజాన్, రెండు వచ్చేసి వీళ్ళు ఓన్ సైట్ అనమాట. రెండింటి లింక్స్ ఇస్తాను. సో రెండింటి లింక్స్ లో ఒక్కొక్క ప్రొడక్ట్ చెక్ చేసుకుని అక్కడిక్కడ ప్రైస్ డిఫరెన్స్ చూసుకోనుకోండి. 6,000 నుంచి 30,000 వరకు ప్రొజెక్టర్స్ అయితే ఉన్నాయి. 6,000 అనేది నేను ఇప్పటి వరకు వినలేదు అనమాట. సో ఈ 6,000 ప్రొజెక్టర్ అయితే వీళ్ళు ఓన్ సైట్ లో మాత్రమే దొరుకుతుంది. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ లొకేషన్ కూడా పింగ్ చేస్తాను డిస్క్రిప్షన్ లో, ఒకసారి చెక్ చేసుకుని. ఇది కలిసి వీడియో నేను మీకు సో 15 రకాల ప్రొజెక్టర్స్ అన్బాక్సింగ్ చేసి వాళ్ళు స్పెసిఫికేషన్ ప్రైస్ అయితే చెప్పాను. వీడియో మీరు అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి. దిస్ ఇస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.